మా అన్నలు పెంచుతున్నటువంటి ఆవుల మీద ఒట్టేసి చెబుతున్నామమ్మా, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండలేం అనేసరికి అయ్యో ఎలా జరుగుతుందేమిటి, అలా జరుగుతుందేమిటి, ఇన్ని జరిగిన తర్వాత నేను ఏ చర్య తీసుకోకపోతే ఎలాగా అని అనిపించి కుష్ఠుని అడుగుదాం అని కాలక్షేపం చేస్తోంది. ఈలోపు మరో మహత్తరమైన లీల స్వామి ప్రదర్శించాడు. కించిత్తు అజ్ఞానాన్ని పోగొట్టి చూద్దాం అనుకున్నాడు. కించిత్తు అజ్ఞానాన్ని పోగొట్టి చూద్దాం, మానవులు ఏమైనా తెలుసుకోగలుగుతారేమో, చిన్నప్పుడు గోపెమ్మల్లాగే నా తల్లి యశోద కూడా ఉంటుందా లేదు, ఏమన్నా తెలుసుకోగలుగుతుందా అని కొంచెం ఆలోచించాడు మహానుభావుడు. అందుకని ఒక విచిత్రమైన లీల ప్రదర్శించాడు. బలరాముడితో సహా వెళ్ళి ఆడుకుంటూ కావాలనే మట్టి తిన్నాడు. ఏం అనుమానం లేదు, శుభ్రంగా తిన్నాడు, అర కేజీ తినే ఉంటాడు. ఆయనకి వెన్న మట్టి రెండు సమానమే, సమలోష్టాశ్మ కాంచనక అంటే. తిన్నాడు, తినడాన్ని బలరాముడు చూశాడు, ఇతర గోపకులు చూశారు. మట్టి తినదు, మట్టి తినదు, తింటే తింటాం మేకే అన్నాడు. అంతే అనేసాడు. ఇక్కడ శుభ్రంగా అబద్ధాలకి ఏమీ ఆలోచించరు. అందుకే కృష్ణుడు లీల, రాముడు ఇలా ఆడడం రాముడు ఖచ్చితంగా చెప్పేస్తాడు. ఇది వేరే, ఈ ప్రయోజనం వేరే, అవతార ప్రయోజనం. ఎందుకంటే ద్వాపరయుగం ఇది, త్రేతాయుగానికి రామావతారం సరిపోతుంది, ద్వాపరయుగానికి కాస్త 50-50 ఉంటారు. అందుకని దెబ్బకి దెబ్బ అన్నట్టుగా కృష్ణుడే ఉండాలి. కలియుగానికి ఏ అవతారం సరిపోదండి. మనం చాలా మహానుభావులం, దేవుడు మాయ చేస్తాం. ద్వాపరయుగానికి తగిన అవతారం కృష్ణ అవతారం. త్రేతాయుగంలో చాలు, త్రేతాయుగంలో 75% పుణ్యం ఉంటుంది, పావలా తప్పులు ఉంటాయి. కాబట్టి రాముడు సరిపోతారు అక్కడ, ఇక్కడ సరిపోడు. అక్కడ ఆయనే కొన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది, వాలివాద విషయంలో కానీ ఇతరత్రగా నానా జాతంలో ఆయన పడాల్సి వచ్చింది. అక్కడ కూడా పూర్తిగా జరిగిపోయింది, ధర్మంగా జరిగిపోయింది అనడానికి లేదు, కొన్ని ఇబ్బందులు ఆయనకు తప్పలేదు. జీవితంలో కొన్ని పరిణామాలు ఎలా ఉంటాయంటే, తప్పది కానీ తప్పదది అంతే. ఇంకా అనివార్య పరిస్థితులు, అదే ధర్మం. అందుకే ధర్మచర్య ఎప్పటికీ తెమలదు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ద్వాపరయుగానికి తగినవాడు కాబట్టి సరదాగా అబద్ధాలు ఆడేవాడు పరిహాసానికి. చెప్పుకోండి, అమ్మతో చెప్పుకో అన్నాడు. అంతే బలరాముడు సహా అందరూ వెళ్ళి చెప్పేశాడు. మన్ను తినడం ఏమిట్రా బాబు, వెన్న తిన్నాడని ఓ పక్క ఫిర్యాదులు వస్తున్నాయి, ఓ పక్క మన్ను తింటాడు, ఏమిటిది వెన్న మన్ను అన్నీ తింటాడా, పైగా అదేదో ఇంట్లో తినచ్చు కదా, బహిరంగ ప్రదర్శన ఎందుకు అని యశోదాదేవి చెవులు పట్టుకున్నాడు. మన్ను తిన్నావుడు కదా అంటే, అమ్మా మన్ను తినంగానే శిశువను ఆ కుంటినో వెర్రినో, అమ్మా మన్ను తినంగానే శిశువను ఆ కుంటినో వెర్రినో, ఈ మాట్కి నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా ఈ మాట్కిన్ ఘటించి చెప్పెదరు, నన్నీవు కొట్టంగా వీరి మాట్కిన్ ఘటించి చెప్పెదరు, కాదేని మదీయాస్యగంధం వాగ్రాణం వనరించి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా మన్ను తినంగనే శిశువనో ఆ కుంటినో వెర్రినో. నేనేమన్నా చిన్నపిల్లాడా, అప్పుడు చిన్నపిల్లాడే అని అలాగే అంటాడు. ఇంకా 4-5 ఏళ్ళు దాటలేదు కదా, మరి ఇంకా కాళీమర్దనం నాటికి 5 ఏళ్ళు, ఎందుకని ఇప్పుడు ఇంకా 4 ఏళ్ళే. చిన్నపిల్లాడినా ఉంటాడు, అక్కడ 4 ఏళ్ళు పెద్ద అరిందావలి మాటలాడదు అని. అందుకే నేనేమన్నా చిన్నపిల్లాడినా, శిశువును ఏమైనా వెర్రివాడినా, నాకేమో డబ్బులు లేవా, తిండి లేదా, నువ్వేం పెట్టట్లేదా, ఎందుకు తింటానమ్మా, నమ్మం చూడకు వీరి మాటలు మదిన, వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా, వీళ్ళు ఎలాగే చెబుతారు, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించడం ఇష్టం లేక అన్నయ్య కూడా అసూయపడుతున్నాడమ్మా అన్నాడు. అంతే బలరాముడు కూడా, అంటే నేనంటే ఎక్కువ ఇష్టం కదా నీకు, పెద్ద కొడుకు తండ్రికి ఇష్టం, చిన్న కొడుకు తల్లికి ఇష్టం అంటారు కదా, అందుకని చిన్న కొడుకు కదా నేను, నన్ను ఇష్టపడుతున్నావు అందుకని అన్నయ్య కూడా అసూయపడి ఈ మాటలు చెబుతున్నాడమ్మా, వద్దు వీళ్ళ మాటలు నమ్మద్దు, నమ్మం చూడక వీరి మాటలు పొందరు, నన్ను ఇవి కొట్టంగా వీరి మాట్కిన్ ఘటించి చెప్పదురు, నన్ను కొడితే చూడాలని వీళ్ళకి సరదా అమ్మా, వీళ్ళంతా మొత్తం వాట్సాప్లో పెడదామని చూస్తున్నారు, నన్ను దెబ్బ కొడితే మొత్తం యశోద కృష్ణుని కొట్టిని చూసుకోండి, నీ ప్రతిష్ట నా ప్రతిష్ట, నీ ప్రేమ నా ప్రేమ అన్నీ పాడు చేయడం కోసం చేస్తున్నారమ్మా కావాలని, ఈ మాట్కిన్ ఘటించి చెప్పారు, కాదు నిన్ను అది ఏమైనా చేయగలను కదా మరి, అందుకని కాదంటే మది ఆశ్యగంధం వాగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవి. అమ్మ మన్ను తింటే నోరు మన్నువాసన రాదా, వెన్న తింటే వెన్నవాసన రాదా, పాలు తాగిన తర్వాత 1-2 గంటల వరకు పాలవాసన రావట్లేదా, ఎక్కువ ఇంగువ ఇంత చుక్కంత ఇంగువ నోట్లో వేసుకుంటే ఏడాది ఉంటే అంత వాసన, ఉల్లిపోయి సరే సరే ఇవన్నీ వాసన రావా, అందుకని మది ఆశ్యగంధం ఆఘ్రాణం మరించి నా ముఖం నోరు ఒక్కసారి వాసన చూడవమ్మా,
చూసి త్వచనములు తప్పైన దాని ఏది నోరు తెరు వేషాలు వేస్తున్నావు నోరు తెరు అంది. ఆ నోరు తెరిచేసరికి ఆశ్చర్యకరంగా అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తమాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఆ నోటిలో ఆ నోరు తెరిచేసరికి అందులో అనంత కోటి బ్రహ్మాండాలు అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళాది అధోలోకాలు భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకాలు 14 లోకాలు కాదు ఇలాంటి బ్రహ్మాండాలు అనేకమన్నీ ఆ చిన్ని కృష్ణుడి బోసి నోటిలో కనపడేసరికి ఆ తల్లి నమ్మలేకపోయింది, నమ్మకుండా ఉండలేకపోయింది. అంటే ఇదివరకు కంటే కొంచెం మెరుగైంది ఆవిడ స్థితి. మన అహం పోయి ఆధ్యాత్మికత వండబట్టాలంటే క్రమంగా పెరుగుదల ఉంటుందండి. అకస్మాత్తుగా ఏదో జరిగిపోతుంది అనుకోవద్దు. అంటే బండిని తన్నినప్పుడు స్థితి కంటే నయం కదా, కొంచెం నమ్మింది ఇక్కడ అది కనపడుతోందిగా, అటు నక్షత్రాలు సూర్యుడు అన్నీ ఉన్నాయి బాబా, ఇదేమిటిది? కలయో వైష్ణవ మాయయో, మాయ ఎప్పుడూ వైష్ణవ మాయ ఉంటుంది. ఎందుకంటే మాయ విష్ణువే చేస్తాడు. ఎందుకని 14 లోకాలు ఆయన కుటుంబం, ఒక దిక్కుమాలిన కుటుంబాన్ని పోషించుకోవడానికి 100 మాయలు చేస్తున్నాం మనం, 14 లోకాలు పోషించడానికి ఆయన ఎన్ని మాయలు చేయాలి? ఆ వాడి సంతకాలు వీడి సంతకాలు పెట్టేసి ఈయన స్థలాలు ఆక్రమించి పొలాలు కొట్టి నాన్నమాయ చేస్తే కానీ పిల్లలతో అబద్ధాలు ఆడితే కానీ, పిల్లలు మనతో అబద్ధాలు ఆడితే కానీ, భార్య భర్త కూడా ఇద్దరు మాయలు చేస్తే కానీ సంసారం నడవట్లేదు. ఇక్కడ ఆర్టీసీ బస్సు ఎక్కినప్పుడే పెద్ద మాయ, పిల్లడికి ఎంత వయస్సు అంటే మొన్ననే 10 వచ్చింది, 20 వచ్చాయి, 10 కాదు 20 వచ్చాయి, బర్త్డేలు చేసాం కేక్ కోసేసి, మొన్ననే 10 వచ్చింది. వాడేమంటాడు, ఆ మమ్మీ ఐఎమ్ స్టడీయింగ్ 8th క్లాస్, వాడికి ఆత్మాభిమానం, వాడు వెంటనే కనెక్ట్ ఊరుకోమ్మ, వాడు 8th క్లాస్ అంటున్నాడు, 8th అంటే 8th క్లాస్ 4, నాకు లెక్క తెలియదు తీ, వరే నువ్వు చెప్పమని ఎవరు చెప్పారా, వాడు కొడుతున్నాడు. ఇప్పుడు తల్లి ఏం నేర్పినాడు పిల్లడికి? మనం చెప్పిన జానీ జానీ హాప్ హాప్ అలాగే అబద్ధాలు నేర్పినాడు. నిన్నప్పుడు మాట్లాడమన్నారా అనవసరంగా, మీ నాన్నలాగా నీకు బుద్ధి లేదు, పనిలో పని వాడికి పడిపోయింది, పనిలో పని పనిలో పని భర్త కూడా మీ నాన్నలాగా నీకు బుద్ధి లేదు అని చెప్పేస్తుంటావు, దుర్ముసుకోమని చెప్పానా అంటుంది. ఎందుకంటే పిల్లలకండి వాళ్ళ వయస్సు వాళ్ళ చదువు అబద్ధం చెబుతుంటే చిన్నతనంగా ఉంటుందండి. విచిత్రం చూడండి మానవ మనస్తత్వం. ఈ చిన్నప్పుడు నువ్వు 8 ఏళ్ళ అమ్మాయిని 8 ఏళ్ళ అమ్మాయి అంటే అమ్మాయి 10 ఇయర్స్ ఉంటుందండి. అదే అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చేసరికి ఎవరైనా నీ వయస్సు ఎంత అంటే 32. ఇది మాయ అండి, ఇది మాయ, ఇది మాయ. నీకు 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు నీ తల్లి 10 ఏళ్ళు అంటే 8 ఏళ్ళు అంటే నీకు కాదు, నీకు 6 ఏళ్ళు అంటే నీకు అవమానంగా అనిపించింది, 2 ఏళ్ళు నువ్వు పెంచావా, 3 ఏళ్ళు ఐఎమ్ స్టడీయింగ్ అంటున్నావు. నీకు 40 ఏళ్ళు వచ్చాక ఎవరన్నా ఆంటీ అయినా సరే ఐఎమ్ నాట్ ఆంటీ, ఐఎమ్ ఓన్లీ 30. ఇప్పుడు చెప్పాలా? ఆధార్ కార్డు అడిగితే గారు ఒక్కడ వయస్సు మనకి, అది కూడా నమ్మడానికి లేదే. ఇది మాయండి. ఒక్క జీవితం గడపడానికి ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్ని మాయలు చేస్తున్నాం. ఆర్టీసీ దగ్గర నుంచి అద్వైతం వరకు సమస్తం మాయే మనం మాట్లాడేది. మరి 14 లోకాలు నడిపించే విష్ణువు మాయ చేయకపోతే ఏం చేస్తాడమ్మా? అందుకని వైష్ణవ మాయ, శైవ మాయ, రామ మాయ ఉండవండి, వాళ్ళు చేయరు, వాళ్ళకి అవసరం లేదు. చూడు మాయ చేసే పని ఉంది, కోపం వస్తే మూడోకం తెరుస్తాడు, మాయ ఉండదు, ఇంకా మాయమైపోతాం. ఆయన చేయడు అసలు మాయలు, అమాయకుడు బోళా శంకరు, విష్ణువు చేస్తాడు. ఎందుకంటే ఏం చేస్తామయ్యా ఇంత ప్రపంచం నడపాలి, ఏం చేయమంటే అబద్ధాలు అడబద్ధాలు నడుస్తుంది అంటాడు. అందుకే వైష్ణవాయ కలయో వైష్ణవమాయో ఇతర సంకల్పార్థమో అది జ్ఞానం అండి. ఏదో దైవ సంకల్పం ఏదో ఉందేమో, నేనేదో అయిపోవాలేమో, నాకేదో రాబోతుందేమో అంటే లోపల జీవుడు మేల్కొంటున్నాడు, లోపల జీవుడు మేల్కొంటున్నాడు. అవకాశం ఇస్తే పైకి వస్తాడు, తొక్కేస్తే లోపలికి వెళ్ళిపోతాడు. అదే మనం చూసుకోవాలి. విత్త అజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురంబు అనృతములు మారాకులు దుర్వృత్తులు మన్మధరి దుర్వృత్తులు పండ్లు మన్మథ వికారంబులు అని సూర్యుడి కాళహస్త చిత్రంలో చెబుతాడు. దీనికి అంతటికి మూలం విత్తు అజ్ఞానం. ఓ జీవితాన్ని గురించి మనకి తాపత్రయం ఉందే అదే అజ్ఞానం అనే విత్తుకు పోసే నీరు. భవావేశంబు రక్షాంబువులు మా తత్వంబు తదు అంకురంబు అసలు స్వభావం అనేది ఉంది అదే అంకురం.
అనుతములు మారాకులు, ఆడే అబద్ధాలన్నీ మారాకు చిగురాకు. అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు, మనం ఆడే చేసే మోసాలు ఇవన్నీ దుర్వృత్తులు. చిత్తాభిన్నత నింబభూజమునకు శ్రీకాళహస్తీశ్వర, మనస్సు అనే వేప చెట్టు అని వాడాడు శ్రీశ్రీ ముదూర్జటి. వేప చెట్టు చేదు ఫలాలు కదా, జీవితం చేదు ఫలాలు ఎందుకు ఇస్తే? మనం పుట్టింది వేరే అలా ఉంది, అజ్ఞానంలోంచి పుట్టాం, అజ్ఞానంతోనే ఉన్నాం. ఈ శరీరమే నేను, శరీరమే నేను అనుకోవడం కంటే అజ్ఞానం ఏముందండి? ఎంత చెప్పినా అది పోవడం కష్టమేది. అందుకని ఒక్కసారి పాపం యశోదకి ఇతర సంకల్పార్థము, ఏదైనా దైవ సంకల్పమా, నా జీవితంలో ఏదైనా అద్భుతం జరగబోతుందా, ఏమిటిది, తలపన్నేరక ఉన్నదానను అసలు నాకు ఆలోచించే శక్తి ఉందా లేదా, నా బిడ్డేనా, నోరు తెరిచాడా, ఇందులో అన్నీ కనపడుతున్నాయా, ఇదేమైనా మాయా, అలా అనుకుందామంటే నిజంగా ఇదిగో చూస్తున్నా, ఇదిగో చూస్తున్నా, మాట్లాడుతూ కూడా చూస్తున్నా, కనపడుతోంది, కనపడేదాన్ని మాయని ఎలా అంటాం? తలపన్నేరకై ఉన్నదాను అంతేకాదు, ఎంతటి జ్ఞానాన్ని పొందిందో చూడండి. అదృష్టవశత్వ తల్లి యశోదాదేవిగాను, నేను యశోదన కాదా అంటే తనని తాను మర్చిపోయిందండి, ఒళ్ళు మరిచిపోయింది. ఈ ఒళ్ళు మరిచిపోయి ప్రవర్తిస్తున్నాం అనేది తిట్టుగా తెలుగులో వాడతారు, కానీ నిజానికి ఒళ్ళు మరిచిపోతేనే మోక్షం వస్తుంది. తెలుగులో తిట్టు పదాలన్నీ ఆధ్యాత్మికంగా చాలా గొప్ప పదాలండి. కోపం వస్తే నిలువున పాతేస్తానండి వారు. కంచి పరమాచార్యని, జయేంద్ర సరస్వతిని నిలువునానే పాతేశారమ్మా, మహాయోగులు నిలువునా పాతేస్తారు. కందుకూరు శివానందమూర్తి గారు మా సద్గురువులు, మహాయోగులు బ్రహ్మజ్ఞానులను నిలువునానే పాతేస్తారు. నిలువునా పాతీయడం ఆశీర్వచనం అమ్మ, తిట్టు కాదు. కర్మ కాలిపోయింది, కర్మ కాలిపోవడం కంటే అదృష్టం ఉందా? కర్మ దగ్ధం కావాలి కదా. చెడు జరిగితే కర్మ కాలిందంటారు, ఏమిటంటే శుభం జరిగితే అనాలి. కర్మ కాలిందంటే అర్థం ఏమిటి? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణము, జ్ఞానం అనే అగ్నిలో కర్మలన్నీ దహనం అయిపోయిన వాడే పండితుడు అయ్యాను భగవద్గీత చెబుతుంటే. చెడు జరిగితే కర్మ కాలిందంటాం మనం, చెడు జరిగితే మంచి జరిగిందని చెప్పాలి. ఇదే తెలుగులో తిట్టు పదాలుగా మీరు ఉన్న వాటిని మీరు చూస్తే అవన్నీ ఆధ్యాత్మికంగా గొప్ప ఆశీర్వచనాలు. మనం దాన్ని తెలుసుకోక అలా మాట్లాడుతూ ఉంటాం అంతే. అంటే మన భాష తిట్టు పదాలు కూడా ఆశీర్వచనాలు ఉంటే అసలు పదాలన్నీ ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి. అది వదిలేస్తున్నాం మనం. ఇవాళ తిట్టుకున్నా చాలు, కనీసం మీరు తిట్టుకోవడం తెలుగులో తిట్టుకోండమ్మా. స్కౌండర్లు, ఈడియట్, దానికి కూడా ఆ భాష ఎందుకు? తెలుగులో ఇంత మంచి తిట్లు ఉన్నాయి. నిలువునా పాతేస్తామంటే ఇది ఏంటంటే, ఒళ్ళు తెలియక ప్రవర్తిస్తున్నాం, ఒళ్ళు తెలియకుండానే ఉండాలి. నిజంగా ఏ మతిపోయిందా? మతిపోవలసిందే. యోగ వాసిష్టం 32,000 శ్లోకాల గ్రంథం 3-4 సార్లు చదివి చెబుతున్నా, మతిపోవడమే మోక్షం అని ఆయన. సర్వాశా సంచయే సంచయే సంక్షయే చేతక్షయో మోక్షయి తీరియతే. అన్ని కోరికలు పోయి మతిపోవడమే మోక్షం. అంటే మతిపోయిందా అన్నమాట తిట్టేలా అవుతుందండి, ఆశీర్వచనం అది. మతిపోవలసిందే, మనసు పోతే కానీ ఏం తెలియదు, మనసు ఉండబట్టే మనం తెలుసుకోలేకపోతున్నాం. మనసు పోవలసిందే, లేని మనస్సే ఉందనుకుంటున్నాం మనం, అది పోవలసిందే. అంటే మతిపోయిందా అనేది తిట్టుమాట కాదు, ఆశీర్వచనం. నిజంగా మతిపోతే ఎంత బాగుండు మనం అలా అనుకో, ఎందుకంటే లౌకిక వ్యవహారాలు చెడిపోయి చెడిపోవలసినవే ఇవన్నీ, ఎప్పటికైనా పోవలసినవే. ఆవిడకి అంత జ్ఞానం కలిగింది యశోదాదేవిగాను. అంతేకాదు పరస్థలము, ఇక్కడ లేనా, కైలాసంలోనూ వైకుంఠంలోనూ ఉన్నానా, ఏమిటిది? ఎందుకంటే బాలకుడు ఎంత, ఇతని ముఖస్థంభై అజాండంబు ప్రజ్వలమై ఉండటకి ఏమి హేతువు, మహాశ్చర్యంబు చింతి. కానీ వీడంత, వీడి వయస్సు ఎంత చేసిన 4 వేళ్ళు మణిజనామాన్ని చెబెట్టుకుంటే, నోరు తెరిస్తే ఇవన్నీ అజాండంబు బ్రహ్మాండం అంతా 14 లోకాలు కనపడుతున్నా తెలుస్తోంది స్పష్టంగాను. మహాశ్చర్యంబు చింతింపగాను అంటూ అప్పుడు ఆవిడ కలిగిన అనుభూతిని వ్యాస భగవానుడు చాలా బాగా చెప్పాడండి, పోతన గారి కంటే కూడా. అందుకని వ్యాసుడు చెప్పిన శ్లోకం చెబితే ఇక్కడ విషయం అర్థమవుతుంది. అహం మమాసౌ పతి ఏ శమే సుత. వెంటనే ఆవిడ జ్ఞానం వచ్చిందండి, ఆవిడ జ్ఞానోదయం అయింది. నేను యశోదన కాదు, ఈ నందుడు నా భర్త కాదు, అసలు ఈ పిల్లాడు మా అబ్బాయి కూడా కాదు, ఇదంతా మాయా, ఇదంతా మాయా తెలిసిపోయిందండి ఆవిడకి. అహం మమాసౌ పతి ఏ శమే సుత ప్రజేశ్వర శాఖిల విత్త పాసతి గోప్యశ్చ గోపా సఖ గోధనాశ్చ యన్మాయయా ఇత్తం కుమతి యన్మాయయా ఇత్తం కుమతి సమే గతి. ఇది వ్యాసుని అంతరంగం. నిజం చెప్పాలంటే తెలుగు కవులు దాన్ని పట్టుకోలేకపోయారు, నన్ను మన్నించండి. నేను వ్యాసుని చదివి మాట్లాడుతున్నాను. 100 మంది తెలుగు కావ్యాలు రాసినా సరే, ప్రాచీన కవులు సహా 100 తెలుగు కావ్యాలు చదివినా సరే, వాల్మీకి రామాయణం వ్యాసభారత భాగవతాలు చదవకుండా సంపూర్ణ జ్ఞానం కలగదు. మూలం చదవాల్సిందే, మూలం చదవాల్సిందే. కొన్ని చోట్ల మన వాళ్ళకి ఆ మహానుభావులు దొరకలేదు, నన్ను మన్నింతురుగాక. చదివే చెబుతున్నాను, ఎవరి పట్ల నాకు అగౌరవం లేదు. కొన్ని చోట్ల వారు వీరికి దొరకలేదు. ఇది ఈ మూలం చదివితేనే తెలియదు ఇది ఎంత గొప్ప శ్లోకం. అహం
మమాసౌ పతి అహం నేనంటూ ఒకతను ఉన్నాను ఇక్కడ నా పేరు ఏదో యశోదట మా అసౌ మమ పతి ఈ నందుడు నాకు మొగుట్ట ఎక్కడిది ఈ బంధం ఈ అనంతకోటి బ్రహ్మాండాలలో నేనెవరు ఈ భూమండలం ఏమిటి అసలు ఇవన్నీ కురాన్ నోట్లో ఉన్నాయి ఈ అనంతకోటి బ్రహ్మాండాల్లో మన బ్రహ్మాండం ఎంత అందులో మళ్ళీ భూలోకం ఎంత ఈ భూలోకంలో మళ్ళీ గోలోకం ఎంత నందగోకులం గోలోకం కాదు ఇది గోకులం ఈ గోకులం ఎంత ఇందులో నందుడెవరు నేనెవరు ఈ పిల్లాడేమిటి ఏమిటిదంత అసలు ఇంత జ్ఞానం కలిగింది నేను ఏషమయ సుతక వీడు నా కొడుక ఏమిటి ఏ రకంగా కొడుకు ఇలా 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 విశ్వరూపం చూపించేవాడు నా కొడుకు ఏమిటి అయితే మొన్న బండిని తండింది అబ్బాయి పుత్రన చంపింది అబ్బాయి అప్పుడు ఏమైనా గుర్తొస్తాయండి వీడు కొట్టేశాను తిట్టేశాను బాబోయ్ ఇవన్నీ వస్తాయండి అందుకని యశోదాదేవి కానుందుడు అహం మమాసౌపతికి ఏషమేషుతు ప్రజేశ్వరస్య అఖిల విత్తపాసితి ఈ నందునికి ఉండేటువంటి సమస్త గో సమూహానికి ధనకనక వస్తు వాహనాలకి ఆయన ఏదో అధిపతిని ఆయన భార్యని కాబట్టి నేను అధిపతిననే అనుకుంటున్నా అధిపతిని నేను అనుకుంటున్నాను ఏమిటిది ఈత ఎంత పెద్ద మాయ అందుకని గోప్యశ్చ గోపాక సఖ గోధనాశ్చ గోపికలు కానీ గోపాక గోపకులు కానీ సహ గోధనాశ్చి ఈ గోధనం కానీ ఇవన్నీ నావి నావి నేను యశోదని నా భర్త ఇతను ఈ బాలకుడు ఎవరో నా కొడుకు ఈ సమాజం అంతా నాది ఐశ్వర్యం అంతా నాది అనుకుని ఎవడి మాయ కారణంగా ఇదంతా జరుగుతుందో ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను అంది ఆవిడ నారద మహర్షి జ్ఞానం కదా ఇది సుఖ మహర్షి జ్ఞానం కదా యశోదేవన తక్కువదా బండితనినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందండి గంటలో జ్ఞానం ఎప్పుడు అలా కలుగుతుందమ్మా అందుకే శారదామాత చెప్పింది గాలం ఎప్పుడు పట్టుకునే ఉండాలి కదా భగవద్ దర్శనం ఎప్పుడు అవుతుందంటే పెద్ద చేప ఎప్పుడు పడుతుందంటే మత్స్యావతారం ఎవరు చెప్తారు అంది ఆవిడ ఇప్పుడు పడింది ఇవిడికి పట్టుకుని ఉండాలి కదా అదే మాయ పట్టుకుని ఉండాలి కదా నేను చూసి అనుకునేలాగా అలా అన్నాడు ఆయన తక్కువడేటి మళ్ళీ సాయంత్రానికి వెన దొరకదు మళ్ళీ వెనపెట్టరు ఇంకా విగ్రహం చేసేస్తారు కొబ్బరికాయ కొట్టేస్తారు ఎత్తి మీద అమ్మా అదేమిటమ్మా అలా ఉన్నావేటమ్మా అదేమిటమ్మా చూడమ్మా ఆకలి అవుతుందమ్మా అన్నాడు వెంటనే నా బిడ్డ ఆకలి వస్తుంది ఏమిటో ఏదో ఒక అలవచ్చినట్టుంది అని లోపలికి వెళ్ళిపోయింది ఇది మాయ భగవంతుడు స్వయంగా కన్నావిడికి పెంచిన ఆవిడికి 10 నిమిషాల్లో ఇంత భ్రమలు వచ్చేస్తుంటే మనకు కలగవమ్మా మనమేం భగవంతులమా మనం కన్నవాళ్ళు ఏమన్నా భగవంతులా మనకి ఎలా వదులుతాయి ఈ వ్యామోహాలు